ఒక ప్రాచీన సామెత ఒకటి ఉంది. అదేంటంటే, ఒక ఆలోచననే నాటు, ఒక పనిని సాధించు. ఒక పనిని నాటు, ఒక అలవాటుని సాధించు. ఒక అలవాటుని నాటు, ఒక వ్యక్తిత్వాన్ని పొందు. ఒక వ్యక్తిత్వాన్ని నాటు, ఒక గమ్యాన్ని చేరు. సో అందరూ గమ్యం కోసం పరిగెత్తే గుడ్డి గుర్రాలే, బట్ కొన్ని గుర్రాలు మాత్రమే చాలా ఇష్టంతో ప్యాషన్తో పరిగెడతాయి. ఈ గుర్రాలకి అలుపంటూ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఏదో సాధించాలనే ఆరాటం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళ పని 10 మంది కోసం కాదు, వాళ్ళ కోసం. బట్ గుడ్డి గుర్రాల కథ వేరు. ఇవి వాటి పనిని ఒక విధిలా, ఒక భారంలా ఫీల్ అవుతాయి. అందుకే ఇవి ఎప్పటికీ గమ్యం చేరలేవు. మేబీ చేరినా ఆనందం మాత్రం ఉండదు. సో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ పని చేయాలన్నా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఇలా ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు, బట్ కోట్లు ఉన్నట్టు ఆలోచిస్తారు. సో ఆలోచించింది ఇక చాలు. ఒక్క గెంతులో దూకడానికి, జీవితంలో పూర్తిగా మునగడానికి ధైర్యాన్ని పోగు చేసుకోండి. ఎందుకంటే మీరు దూకిన మరుక్షణం కోల్పోయేది ఏమీ లేదు, సరికదా? మీరు అన్నింటినీ పొందుతారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో చివర కార్ల్ మార్క్స్ ఒక పవర్ఫుల్ మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ప్రపంచ కార్మికుల్లారా, ఏకం కండి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. సో ఈ లైన్ని మనం కొంచెం మార్చి మనకి అనుగుణంగా చెప్పుకుందాం. ప్రపంచ అతి ఆలోచన పరుల్లారా, ఆలోచించకండి, దూకండి. మీరు కోల్పోయేది ఏమీ లేదు, మీ భయం అనే సంఖ్యలను తప్ప. అంతేకాదు, మీరు దూకిన మరుక్షణం ఈ మొత్తం సృష్టినే సొంతం చేసుకుంటారు. కానీ ఇంత చెప్పినా కొంతమంది మాత్రం ఇంకా అందమైన కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులు కలలకు అలవాటు పడ్డారు. కళ అనేది ఏ మత్తు మందు ఇవ్వనంత మత్తుని ఇస్తుంది. నిజానికి మనుషులు డ్రగ్స్కి ఎందుకు బానిస అవుతారంటే అవి అందమైన డ్రీమ్స్ని ఇస్తాయి కనుక. సో మత్తుకు అలవాటు పడడానికి కళలే ప్రధాన కారణం. సో నిజమైన ప్రపంచంలో బ్రతకండి, కళ్ళు తెరిచి చూడండి, ధైర్యం తెచ్చుకోండి. ఇక దూకడానికి ఒకే ఒక క్షణం చాలు. అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలంటే జీవితంలో ప్రతి క్షణం దూకడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే నిజమైన జీవితం బోరు కొడుతుంది, అండ్ రిస్క్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. సో లివ్ డేంజరస్లీ.